ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో మదనపల్లి. భయ్య, నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే ఎగ్జాక్ట్గా మన కొంట్రల్ చెరువుది కదా, సేమ్ అక్కడ ఉన్నాను అనమాట పక్కన. సో మీరు చూసుకున్నట్లయితే ఇది కొంట్రల్ చెరువు. సో ఇప్పుడు ఇక్కడ కొంట్రల్ చెరువులో ఎంత వాటర్ అనేది పొల్యూట్ అయిపోయింది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మొత్తం పొల్యూట్ అయిపోయింది. సో ఇది ఒక్కసారి చూడండి మీరు. మీరు చూసినారు కదా వీడియో, వాటర్ అంతా ఎంత కాలుష్యంతో నిండిపోయింది. బాటిల్స్, పేపర్స్, షూస్, చెప్పులు ఏది పడితే అది అంతా నిండిపోయింది బ్రదర్. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది కొద్ది సంవత్సరాల క్రితము ఒక సిఐ శ్రీనివాస్ సార్ అని ఒక ఆయన ఉండేవాడు సో మదనపల్లికి. ఆయన ఏం చేసినాడు అంటే ఈ కట్ట పైన నుంచి ఒక రోడ్డు అయితే వేసినాడు. రోడ్డు వేసి పొట్టి శ్రీరాముడు ట్యాంక్ బండ్ అనే పేరు అయితే ఇచ్చినారు. సో ఈ రోడ్డు వేసిన తర్వాత ఆ పైన నుంచి చూస్తే వ్యూ బాగుంటుంది, కానీ ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఏమేమి ఇబ్బందులు ఉన్నాయనేసి. సో ఇక్కడ ఏమైతే ఇప్పుడు నేను నిలబడుకున్నాను కదా, ఇక్కడ మనకి ఎంత గలీజ్గా వాసన వస్తుందంటే ఇంకా ఈ చుట్టుపక్కల హౌసెస్ అయితే చాలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళు దయచేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉంటారు, ఫ్యామిలీస్ అన్నీ చాలా ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఆ ఎయిర్ అనేది మనం ఈ ఎయిర్ వస్తుంది కాబట్టి అట్లా పీల్చుకోవడం వల్ల తొందరగా డిసీజెస్ కూడా వస్తాయి, లంగ్స్ తొందరగా ఇన్ఫెక్ట్ అవుతాయి. సో ఆ సిఐ ఏం చేసినాడంటే ఇంతకుముందు ఆయన డెవలప్మెంట్ బాగా చేసినాడు. ఏంటంటే ఇప్పుడు నీళ్ళన్నీ ఇంకిపోయినాయి అప్పుడు ఆ సమ్మర్లో. అప్పుడు ఏం చేసినాడంటే బుల్డేజర్లు అవన్నీ తీసుకుని వచ్చేసి మొత్తం సదరం చేపించినాడు, ఫ్లాట్ చేపించినాడు. ఎందుకంటే నీరు స్టోరేజ్ కావాలి, దీన్ని ఒక టూరిస్ట్ ప్లేసెస్ కింద మార్చాలి, బోటింగ్ గీటింగ్ అవన్నీ పెట్టాలనే ప్లానింగ్ చాలా చేసినారు. సో దాని తర్వాత ఆ సిఐని ట్రాన్స్ఫర్ అయితే చేసేసినారు. సో ఆ డెవలప్మెంట్ అనేది అక్కడే ఆగిపోయింది. సో మన పాలిటిక్స్ గురించి మీకు తెలిసిందే కదా, వాళ్ళు పని చేయరు, చేసేవాళ్ళని చేయనీయరు. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో కాకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది, ఎక్కడికక్కడ ఆగిపోయింది పని. పని ఏం కాదు, ఇంకా ఉండేది కూడా హీనమైపోయింది, ఘోరమైపోయింది. ఈ కాలుష్యం వల్ల ఇక్కడ ఉండే జనాలు అయితే చాలామంది బాగా సఫర్ అవుతా ఉన్నారు. ఎందుకంటే బ్యాడ్ స్మెల్, ఇప్పటికీ నేను ఇక్కడ నిలబడుకున్నా 2 నిమిషాలకి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక్కడ. ఇంకా ఇది చిన్నపిల్లలు కానీ ఇంకా వృద్ధులు కానీ పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ ఇదే గాలి డైలీ పీల్చాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి, తొందరగా లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి, దాని తర్వాత దగ్గు, చాలా రోగాలు వచ్చే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి బ్రదర్. సో దీనికి ఆనుకొని అయితే చాలా హౌసెస్ ఉన్నాయి, మీకు వెనకాల కనిపిస్తుండొచ్చు చూసినారు కదా. సో ఇది కొంటల చెరువు, ఇదైతే దీనికి ఆనుకొని ఉన్న హౌసెస్ చాలా ఉన్నాయి, హౌసెస్ దీనికి ఆనుకొని. సో ఈ గాలి ఇట్లా రావడం వల్ల ఇవే పీల్చుకుంటాం. ఈవెన్ మా మదర్ ఒకసారి కొంచెం లంగ్స్ బాగా ఇన్ఫెక్షన్ అయితే మనం బెంగళూరులో సెయింట్ జాన్స్లో అడ్మిట్ చేసిన తర్వాత అక్కడ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ ఏమడిగాడంటే మీ ఇంటికి దగ్గరలో చెరువులు ఏమైనా ఉన్నాయంటే, సార్ ఉన్నాయి సార్ అంటే దానిలో కొంచెం ఏమైనా కాలుష్యం ఉంది అంటే, అవును ఉంది సార్ అంటే మేబీ దానివల్ల కూడా ఇట్లా ఇన్ఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళా కొద్ది రోజులు నేను ఇంట్లోనే ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వచ్చింది మా మదర్కి. సో అంతగా కొంచెం ఇబ్బంది పడ్డాము ఇక్కడ. సో ఏంటంటే ఎటు చూసినా కూడా కాలుష్యమే బ్రదర్. సెంటర్లో నీళ్లు కొంచెం ఉంటాయి, కొంచెం బాగుంటాయి, కానీ దాని తర్వాత చుట్టుపక్కలంతా గలీజే. మీరు కట్టపై నుంచి పోయేటప్పుడు కూడా కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు, సైడ్లో మొత్తం గలీజ్, మొత్తం గలీజు, డస్ట్, చెత్త, చెదారం అంతా వేసినారు. దీన్ని ఎందుకు క్లీన్ చేయడం లేదు, దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు ఇట్లా వదిలేసినారు దీనికి? ఇట్లయితే ఇప్పుడు కొన్ని మూగజీవాలు వస్తాయి బ్రదర్ ఇక్కడ నీళ్లు తాగడానికి, అవి ఇవి ఆవులు కుక్కలు అవి ఇవి వస్తాయంటే ఈ కలుషితమైన నీళ్లు తాగి అవి ఎట్లా బ్రదర్ బతుకుతాయి? అర్థం కావడంలే. మేము దీన్ని గాలి పీల్చే మేము బతకలేకపోతాంటాము, ఇంకా అవి పాపం వస్తా ఉంటాయి, తాగుతూ ఉంటాయి, నీళ్లు పోతా ఉంటాయి, వాటికి ఎంత ప్రాబ్లం డిసీజెస్ అవి వాటికి కూడా వస్తాయి కదా బ్రదర్. అది ఒకసారి ఆలోచించాలి బ్రదర్ గవర్నమెంట్ వల్ల దయచేసి దీన్ని పరిశుభ్రం చేస్తే మాకు మంచిది, ఇక్కడ ఉండే అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అవుతుంది, అందరికీ మంచిది జరుగుతుంది, మూగజీవాలకు కూడా బాగా జరుగుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే తొందరగా దీన్ని కొంచెం డెవలప్మెంట్ చేసి ఆ చెత్తా చెదరం అంతా క్లీన్ చేసేసి కొంచెం నీట్నెస్ పెడితే అందరికీ బాగుంటుంది. ఇంకా నేను పోయి అక్కడ మున్సిపల్ ఆఫీస్లో అర్జీలు గిర్జీలు ఇచ్చినా కూడా పెద్ద పట్టించుకోండి, నాకు తెలుసు ఆ విషయము. అందుకే ఈ వీడియో ద్వారా ఏమైనా కాస్తో కూస్తో రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. ప్లీజ్ దయచేసి ఈ వీడియో మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మదనపల్లి మన ఊరు అని మనం అనుకుంటాం, కానీ అధికారులు ఎవరు అనుకోరు బ్రదర్. పొజిషన్లో ఉన్న వాళ్ళు పనిచేయాల్సిన వాళ్ళు ఎవరు అనుకోరు అట్లా. సో వాళ్ళకి ఏంటంటే ఓట్లు అవే ఇవి ఇంపార్టెంట్, పాలిటిక్స్ అంటే ఒక బిజినెస్ అయిపోయింది ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మదనపల్లి ఉండే ప్రతి ఒక్కరు ఇది షేర్ చేయడం వల్ల
ఎవరైనా వచ్చి రెస్పాండ్ అయ్యి కొంచెం ఏమైనా డెవలప్మెంట్ చేస్తారేమో. యాక్చువల్గా చెప్పాలంటే మదనపల్లి మంచి బ్యూటిఫుల్ లొకేషన్, ఇది దూరం నుంచి చూస్తే బ్యూటిఫుల్ లొకేషన్, దగ్గరకు వచ్చి చూస్తే ఇగో ఇది పరిస్థితి, మొత్తం కాలుష్యం, ఎటు చూసినా కూడా కాలుష్యమే. దీన్ని ఒక బోటింగ్ హబ్గా మారిస్తే చాలా అంటే చాలా బాగుండేది, ఇంకా కొంచెం బాగా డెవలప్ అయ్యేది ఊరు. సో ప్లీజ్ దయచేసి నా వీడియో అయితే షేర్ చేయండి అందరూ. సో కొంచెం డెవలప్మెంట్ అయితే కోరుకుంటాను భయ స్ట్రాంగ్గా. సో విత్ యువర్ హెల్ప్, మీరందరూ హెల్ప్ చేస్తే కొంచెం బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా బ్రదర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ నా ఛానల్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.